वेलकम टू जनमाट मैं हब्सीगौड़ा उन्म गड़चना जीहेचमसी एन कब्सीगौड़ नीं टीआरएस अभ्यर्थी बेती स्वप्न को इक प्रजु पटं कटोर अच्छे राबोये जीहेचमसी एन कार्टी नग्गो रही वारी मटल तेसकदा ఓవరాల్ జీహెచ్ఎంస్ అంటే దేర్ ఇస్ టఫ్ అండ్ బిట్వీన్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ టిఆర్ఎస్ కంత ఈజీ ఏం లేదు చెప్పలేం అంటే ఇక అవకాశాలు అయితే ఇద్దరికి ఉన్నాయి అంటే ఇక టిఆర్ఎస్కి ఒక బలం ఏంటంటే ఎంఐఎం బలం ఒకటి తోడైతే చెప్పలేము ఇక మొత్తం మీద అయితే చాలా టఫ్ ఫైట్ జరగబోతుంది ఈసారి మాత్రం అంటే మేము ఏ పార్టీకి సంబంధం లేని కూడా చెప్తున్నాం ఈ మాట వ్యక్తిగతంగా అబ్జర్వ్ చేసినాం డైలీ పేపర్ రీడింగ్ ఛానల్ న్యూస్ చూస్తాము అన్నీ చూసే వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాము 100% ఈసారి చాలా పెద్ద ఫైట్ జరగబోతుంది ఇంకొకటి ఏంటంటే ఈ 10,000 ఏదైతే ఉన్నదో ఆ 10,000 కార్యక్రమం పెట్టేదే లేకుండే అనవసరంగా ఇప్పుడు కొంతమంది లబ్ధిదారులకు దొరకలే పాపం గరీబోళ్ళకి అసలు గరీబోళ్ళకే దొరకలే ఏది వట్టి 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 వాళ్ళు బినామీలతో దంచకపోయిండు అది లాస్ట్కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నిన్న రద్దు చేసే వరకు చాలామంది ఏడుస్తున్నారు ఇక కొంతమంది అంటే మా ఏరియాలో కూడా మమ్మల్ని ఇప్పియాలి అంటే మేము ఎక్కడి నుంచి ఇప్పియాలి ఇప్పుడు మనం అది గవర్నమెంట్ చేసిన చర్య అది ఇప్పుడు ఎన్నికల మూమెంట్లో అందరూ కొందరు సంతోషంతో ఉన్నారు కొందరు బాధతో ఉన్నారు అనవసరంగా అది పెట్టకుండా అయిపోవు తర్వాత అయిపోయినాక ఇచ్చిన అయిపోవు అదొకటి ఇక బీజేపీ అంటే ఇప్పుడు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వాళ్ళు కార్యక్రమాలు అన్నీ మంచి చేస్తున్నారు ఆ 370 ఆర్టికలు అవన్నీ కొద్దిగా దేశం మీద మొత్తం మీద స్వతంత్రం వచ్చినాక నుంచి మిగతా ప్రభుత్వాల కంటే బాగున్నది కాబట్టి కొంచెం మార్పు అయితే కోరుకుంటాను దుబ్బాక ఎన్నికల నుంచి కొంచెం మార్పు అవుతున్నది కానీ అనుకున్న స్థాయిలో రావడం అనేది అది దైవ నిర్ణయం కాకపోతే ఏంటంటే ఎంఐఎం తోడుతోని లాస్ట్కు టీఆర్ఎస్ గట్టెక్కొచ్చు టీఆర్ఎస్కి ఉందా బీజేపీకి ఉందా కాంగ్రెస్కి ఉందా ఇక్కడ సపోర్ట్ అయితే బీజేపీకి ఉందా అనుకుంటున్నాం మొన్న దుబ్బాక ఎలక్షన్లు అయినాయి కదా దానివల్ల బీజేపీ అనుకుంటున్నాం అప్పుడు కూడా అది అంటే ఇక్కడికి ఏం సంబంధం ఇది దుబ్బాక దీనికి అంటే మొన్నదాకా కొంతమందికి ఇంటింటికి 10,000 కాడ కొంచెం కిరాయి వాళ్ళు కాడ రాలేదు దానివల్ల ఈసారి గెలవరాని అనుకుంటాం బీజేపీ వస్తుందని అనుకుంటాం అది కార్పొరేటర్ ఎలా పనిచేస్తుంది ఇక కార్పొరేటర్ అంటే ఇక బాగానే చేస్తున్నారు అంత మాటకి చేస్తున్నారు కొంచెం బస్సు వాళ్ళ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అట్లా గట్టిగా అంటున్నారా ఏమో మరి బీజేపీ ఉండొచ్చు ఎందుకు అలాగా బీజేపీ ఇక టీఆర్ఎస్ అంత ఏమో జర అంత నాకు ఏం బాగా చేస్తుంది ఏం చాలా టీఎస్ బాగా చేస్తుంది అంటున్నావా జర ఈ మధ్య ఎల్ఆర్ఎస్లు అవి ఎక్కువైనాయిగా వసూలు ఎక్కువైనాయి జర అంత వసూలు ఏమి ఎక్కువైనాయి అదే ఎల్ఆర్ఎస్ది ఫైన్ ట్యాక్స్లు ఎక్కువైనాయిగా ఇట్లంతే చేసుడు కూడా ఏం లేదు అంత ఎవరు వచ్చినాక అంతే గవే రేట్లు పెరుగుతాయి ఏముంది కార్పొరేటర్ ఎవరు ఇక్కడ బేతి స్వప్న స్వప్న గారు టీఆర్ఎస్ ఎలా పనిచేస్తుంది ఆవిడ మాకైతే ఏం కనవాలి ఏనాడు ఎక్కడ ఎక్కడ వరద బాధితులప్పుడు కూడా ఎక్కడ ఏం కనవాలి పనితీరు ఎలా ఉంది ఆవిడ పనితీరు ఎలా ఉంది డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఏమన్నా డెవలప్మెంటా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది రోడ్డు మీద రోడ్డు వేసారు అంతే రోడ్డు హైట్ బాగా లేచింది అంతే ఏం లేదు ఏ డెవలప్మెంట్ లేదు ఒక ఫీట్ దాకా లేచింది ఉన్న ఇండ్లని కిందికైనాయి అంతే అదొకటి బాగా డెవలప్ అయింది ఉన్న ఇండ్లు కిందికైతున్నాయి వర్షం వస్తే మళ్ళీ మునిగిపోతాయి అదొకటైతే చేసారు మంచిగా ఉన్న రోడ్డుకే ఇప్పటికీ 2 సార్లు వేసారు అది బీజేపీ అనేది లేదు టీఆర్ఎస్ అనేది ఏం లేదు బీజేపీ అయినా వేసిపోయిండు ఉన్న మంచిగా ఉన్న రోడ్డు మీద మళ్ళీ వేసిండు వీళ్ళు వచ్చిన మళ్ళీ ఇంకోసారి వేసారు హైట్లు అయిపోయి అంతే ఎంత ఇండ్లు మునుగుతాయి కదా ఇప్పుడు రోడ్డు పైకైనా ఇండ్లు కిందికైనా ఏం మునుగుతాయి సార్ ఈ పోటీ చేస్తే నెగ్గిస్తారు ఆవిడ స్వప్న ఏమనండి తెలియదు మన ఏ పార్టీ మధ్య ఉంటుంది ఫైట్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడైతే మొన్నటిదాకా టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు బీజేపీ అనుకుంటున్నా వర్సెస్ బీజేపీ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాంగ్రెస్ నోవే లేదు ఇక్కడ ఉనికిలో లేదు
మొత్తం క్యాటర్స్ అంతా బీజేపీకి టిఆర్ఎస్ కే ఉంది కార్పొరేటర్ ఎవరు బేతి స్వప్న ప్రీవియస్ రూలింగ్ రూలింగ్ పార్టీ ఉంది ఏం పని ఇప్పటికి అయితే ఏం కనబడలే అంత ఎమ్మెల్యే చేస్తున్నాడు ఆమె భార్యాభర్తలు ఇద్దరే కదా ఆమె చేసే పని నేను ఎమ్మెల్యేనే చేస్తున్నాను డెవలప్మెంట్ జరుగుతుందా డెవలప్మెంట్ ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగే ఉన్నది ఇంకేం చేస్తుంది ఇప్పుడు అట్లా కనబడదు ఆల్రెడీ జరిగే ఉన్నాయి అది ఇక అదే కంటిన్యూ అవుతుంది ఈసారి పోటీ చేస్తే నెగ్గిస్తారా అండి స్వప్న లేదు కష్టం యాంటీ ఇన్కంబెన్సీ రూలింగ్ పార్టీది ఎప్పుడు రాదు నెక్స్ట్ ఎవరైతే కొత్త క్యాండిడేటే ఛాన్సెస్ ఈసారి ఎవరికి మీ అప్సిగూడలో టీఆర్ఎస్ ఉన్నాయా లేకపోతే బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీకి అవకాశాలు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దుబ్బాక ఎఫెక్ట్ ఇచ్చింది కదా దానివల్ల ఇద్దరికి టకాఫర్ అదే టైప్ దుబ్బాక టైపే ఇప్పుడు పోటీ అనేది బీజేపీ అండ్ కాంగ్రెస్ దుబ్బాక అంటే లోకల్ సానుభూతి ఉంది రఘునందన్ మీద ఇప్పుడు ఇక్కడ కాదు కదా దుబ్బాక అంటే అది వేరు ఇది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా క్యాండిడేట్ బట్టి ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్ డిక్లేర్ కాలే ఇంకా క్యాండిడేట్ బట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీకే అనుకుంటారు ఏ పార్టీ వస్తే బాగుంటుంది మాకా తెలంగాణ వస్తేనే బాగుంటుంది తెలంగాణ పార్టీ ఆల్రెడీ ఉంది కదా టీఆర్ఎస్ ఉంది ఇప్పుడు అదే సామ్ చేస్తుంది కదా చేస్తున్నారా చేస్తురు నాకు జాగాలో ఇచ్చి బాగానే చూసుకుంటున్నారా మాకు జాగా ఇల్లు మాకు ఇల్లు ఉంది మాకు జాగా ఎలా ఇచ్చిరు ఇలా ఇప్పుడు ఎవరికి వేసామో ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తా అలాగే ఇస్తాం వేసాం అంతే మా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా ఎవరు వేస్తారు ఒక ఇంటికి నా 10,000 20,000 ఇస్తారు మనకు ఎడ ఇచ్చిరు ఏ పార్టీ వేయలే పార్టీ ఇచ్చినాడు ఇస్తాం ఏ పార్టీ పైసలు ఇస్తేనే వస్తా ఓటు పైసలు ఇస్తేనే వస్తా వేస్తాం మరి ఒక ఓటు ఆ రోజు దొరకదు పైసలు ఇస్తేనే ఇస్తాం ఓటు ముందు రోజు ఇవ్వాలా ముందు రోజు ఇవ్వాలి ఎంత ఇవ్వాలమ్మా ఎంతైనా వాళ్ళు ఇష్టము ఎంత వచ్చినాడు ఇస్తేనే ఇది ఏం కావాలి ఇంకా ఎవరు 10,000 ఇచ్చారు ఆల్రెడీ ఎవరికన్నా ఇచ్చారు మా బస్సులో ఇచ్చారు ఏ పార్టీకి ఇస్తానో తెలియదు నాకు ఆ రోజు చూద్దాం అప్పుడు వరకు తెలియదు ఎవరు ప్రజల కోసం పని మంచి చేస్తే వాళ్ళు వస్తారు అంతే డెవలప్మెంట్ ఎవరు చేస్తారు ఎవరు సాయం చేస్తే ఎంత ఎవరు మంచి చూస్తే ఇవాళ గెలుస్తారో రేపు వచ్చిన రేపు ఏమైనా అవసరం పోతే మా మేము గెలిచోలే మీ ఎవరితో గెలిచినామా అని ఎదురుపడతారు అందుకే ఎవరు వస్తే వాళ్ళ అదృష్టంలో ఉంటే వస్తారు ఎవరు మంచి పని చేస్తేనే వాళ్ళు వస్తారు ఇక ముందు మంచి చేసారు కానీ ఇప్పుడు అంతా లేరులే ఫస్ట్ ఎప్పుడు మంచి చేసారు ఇప్పుడు అంతా స్టార్టింగ్లో బాగా చేసినారు కానీ ఇప్పుడు అంతా లేదు ఇప్పుడు మొత్తం అయిపోయింది అసలు మొత్తం రాజకీయం అన్నీ మానేసి ఇది మిలిటరీ హుకుమతే రావాలి మన గవర్నర్ హుకుమతే రావాలి మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎవరు సరిగా పనిచేస్తలేదు ఎవరేం పనిచేస్తలేదు అది ఎవరికి వేసినా వేస్ట్ పబ్లిక్ అసలు మైండ్లో వస్తలేదు పబ్లిక్ అన్ని పబ్లిక్ మైండ్లో వచ్చినానుకో ఏ మినిస్టర్ కూడా రాదు ఇక తలుసుకుంటే మనుషులు తలుసుకుంటే ఏ మినిస్టర్ కూడా రాదు అదే ప్రభుత్వం నడుస్తుంది మా ఇది ఉప్పల్ ఏరియా మోస్ట్ ప్రాబ్లీ ఎవరిబడి టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుంది బీజేపీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ రావాలా ఇది కాంపిటీషన్ కావాలా ఎందుకంటే సమ్ ఆపోజిషన్ ఇస్ రిక్వైర్డ్ హియర్ ఆపోజిషన్ కావాలంటే మరి కంపల్సరీగా బీజేపీ రావాలా బీజేపీ రావాలంటే మరి ఇప్పుడు రావాల్సిన 10,000 రానియకుండా చేశారని చెప్పి అదొక నెగిటివ్ పాయింట్ అయ్యి ఉండొచ్చు మీకు అది ఉండొచ్చు అదర్వైజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ బీజేపీ హెస్ టు కమ్ దర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఇస్ రిక్వైర్డ్ అది ఎలా ఇవ్వబోతుంది ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ టీఆర్ఎస్కి గట్టి పోటీ బీజేపీ అంటే మోస్ట్ ప్రాబ్లీ బట్ హీ హాజ్ డిస్ట్రిబ్యూటెడ్ మనీ పీపుల్ విల్ నాట్ ఫర్గెట్ దానికి మరి దానికి కూడా స్కోప్ ఉంది కొంతమంది లైక్ యూ ఐ ఆస్క్ సమ్ పీపుల్ ఇంకెక్కడ కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ అని చెప్పి అంటా ఉన్నారు మరి ఫైనల్లీ హౌ ఇట్ విల్ కమ్ యూ హ్యావ్ టు సీ అది మీ ఒపీనియన్ అండి ఏ పార్టీ వస్తే కొంచెం బెటర్ అనుకుంటున్నారు మళ్ళీ అంటే దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ద డెమోక్రసీ సో సటన్లీ బీజేపీ హ్యాస్ టు కమ్ ఏమి ఏ పార్టీకి సరే సపోర్ట్ చేస్తున్నాం ఏ సపోర్ట్ ఏం పార్టీకి వేయాలి మేము ఏం దేనికి నాకు కోపం వస్తుంది
10,000 రూపాయలు ఒక్కొక్క ఇంట్లో లక్ష లక్ష రూపాయలు ఎత్తుకున్నారు లీడరు తెలంగాణలో తిరిగినోళ్ళు మాకు ఒక 10 ఏళ్ళన అయిపోయాలా గరీబాలం అయ్యా మేము మాకు జాగ లేదు భూమి లేదు ఇగో దీని మీదనే బతకాలి ఆ ఎందుకు ఇవ్వాలా నీకు 10,000 ఆ ఎందుకు ఇవ్వాలా వాళ్ళకి ఎందుకు ఇచ్చాను చెప్పు వాళ్ళకి ఎందుకు ఇచ్చాను మునిగిపోయినా ఇచ్చారు మా బస్సులో మునిగినా అందరు బాగానే ఉన్నారు గట్టిగా నీకు ఇవ్వలేదమ్మా నాకు ఇవ్వలే ఇవ్వలే అన్న నిజంగా ఇవ్వలే ఇయ్యలే మరి అప్లై చేసుకున్నావా అడిగావా సోమవారం చేసిన ఇయ్యలే ఏం చేద్దాం అడిగావా మీ లీడర్లు అడిగావా మా లీడర్ ఎవరు ఉన్నారు లీడర్ లీడర్ వాళ్ళు ఇంటి కానే వస్తున్నాయి 50,000 ఆపరేటర్ ఉన్నాడు కదా అడగలేదా ఎవరు లేరు సార్ ఎవరు సాయం ఈసారి ఎవరికి వేస్తావు ఓటు కేసీఆర్ వేస్తావా బీజేపీకి కేసీఆర్ ఇయ్యాను బీసీఆర్ ఇయ్యాను కేసీఆర్ బాగా చేస్తున్నాడు కదా చేస్తులు మాకేమన్నా ఒక ఇల్లు కట్టించిండ గరీబాలకు సాయం చేసిండ ఊళ్ళో గుడ్డలే పెట్టిండాడు ఉన్నానికే ఇస్తుండయ్యా నిజంగా మాకు ఏ ఒక గుంట భూమి లేదు మేము చచ్చిపోతే హరాస్పేట పోవాలి మాకు ఇంటి ఊళ్ళో జాగ లేదు భూమి లేదు ఇది అమ్మాలే తినాలి మాకు ఇందులో మా ఇచ్చింది అప్పుడు జాగ ఇందులో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అదే గుడిసె వేసుకొని ఉన్నాం రేకులు వేసుకొని ఉన్నాం మాకు ఎవడ ఏ లీడరు ఏ పార్టీ ఏం సాయం చేయలేదు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు టీఆర్కి వస్తే బాగుంటుంది అని అంటే టీఆర్కి వేసింది 2 సార్లు ఏం బాగు చేసిండు మా గరిబలకి ఏమన్నా బాగు చేసిండా ఒక మాట నేను టీఆర్కే వేసిన అప్పుడు 2 సార్లు టీఆర్కే వేసిన ఏ కేసీఆర్కే చేసిన కేసీఆర్ కూడా ఏం చేయలేదు గరిబలకి ఏం చేయలేదు ఉన్నోనికే చేస్తుండు వాడు ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరికి వేద్దాం అనుకున్నాం ఎవరికో ఒకరికి వేసేస్తాం అంతా వేసినా ఒకటే అనిపిస్తుంది ఒకటే అనిపిస్తుంది ఇప్పుడు ఇసుకో అనిపిస్తుంది మాకేమన్నా చేస్తే అరే ఆయన మంచిగా చేసిన పాపమా అనిపిస్తుంది మరి ఏం చేయనప్పుడు ఏం చేయాలి ఒక మాట జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు పోటీ ఉంటుందండి ఈ పోటీలో ఈసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి దక్కడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు చేసుకున్న వీళ్ళు మైనస్ పాయింట్లే వీళ్ళకు వీళ్ళు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవి 10,000 ఇవ్వడం కానీ ప్రజలను మబ్బు పెట్టడానికి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు ఒరిగింది ఏమి లేదు మళ్ళీ ప్రజలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి భారతీయ జనతా పార్టీ గెలవాలి అప్పుడే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది మా ఒపీనియన్ పక్కా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో జెండా ఎగరేస్తుంది టీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఉంది మీరు ఎలా చెప్తారు మేయర్ పదవి బీజేపీకి వస్తుంది ఎలా చెప్పగలుగుతారు రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఎంఐఎంఎం పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజలు వాళ్ళకే ఓటు వేస్తారని పనుకోవద్దు మార్పు కోరుకున్నప్పుడు చేంజ్ కావచ్చు అవకాశం ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా చూద్దాం పబ్లిక్ ఏం ఒపీనియన్ తీసుకు ఎప్పుడు ఒకటే పార్టీకి ఇవ్వాలని అనుకో అట్లా అడగం ఉండలేదు ఎవరికైనా బెనిఫిట్ ప్రజలకు మేలు కోరడానికి ఎవరైతే పార్టీ సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి ఏజెంట్కి ఓటు వేసుకుని అందరూ ఎడ్యుకేటెడ్ చేంజ్మెంట్ అవుతుంది తెలుస్తుంది ఏ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అందరికీ పబ్లిక్ అర్థమవుతుంది దాన్ని బట్టి ఊహాలు చేంజ్ కావచ్చు ఇప్పుడు దుబ్బాకలా జరిగింది అదే ఊహాలు కింది మీదకి అయిపోయినాయి దాన్ని బట్టి మార్పు చేంజ్ కావడానికి అవకాశం ఉంది అనుకూలంగా కొన్ని మైనార్టీ వాళ్ళకు 16 సీట్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒక 20 ఇస్తే బాగుండేది అయితే ఎక్కువ శాతం ఎస్సీలకు ఇచ్చారు పర్వాలేదు చాలా సంతోషం అని ఈసారి ప్రతిపక్షం కొద్దిగా పుంజుకున్నట్టు అంటే బీజేపీ పుంజుకుంటుందా బీజేపీ ప్రతిపక్షం అంటే వేరే పార్టీలు ఉన్నాయి కదా టీడీపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కొద్దిగా పుంజుకున్నట్టు మీ అబ్జిగూడలో ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అబ్జిగూడలో బీజేపీ ఉన్న కొంచెం ఉన్నది ఎందుకంటే అలాగా బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు ఏంటంటే ఎందుకలా బీజేపీ వైపు మార్చుకోవడం నిర్ణయం అనే వీళ్ళకు చాలా ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తారు ఈ మన నీళ్ళ మునిగి కదా ఇళ్ళకు ఎస్టీ వాళ్ళకు సగం మంది కూడా ఇస్తలేరు ఒక్క ఇంట్లో 5 5 ఇస్తారు అట్లా ఉంటే కొద్దిగా కానీ పార్టీలు మారుతుంటే కొద్దిగా ఇది వస్తుందని కొద్దిగా మార్పు కోరుకుంటున్నారు అది అంతే వాస్తున్నాయి నువ్వే పార్టీకి సపోర్ట్ చేస్తావు బాబు నేను సిపిఎం ఓటు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ నేను ఇండిపెండెంట్ లేకపోతే సిపిఎం సిపిఐ
దానికి సపోర్ట్ చేస్తాం. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకా తెలంగాణ వస్తేనే బాగుంటుంది. తెలంగాణ పార్టీ ఆల్రెడీ ఉందిగా, టిఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అదే సామ్ చేస్తుంది కదా, చేస్తున్నారా? చేస్తురు. నాకు జాగా ఇచ్చి బాగానే చూసుకుంటున్నారా? మాకు జాగా వెళ్ళి మాకు ఇల్లు ఉంది, మాకు జాగా ఎలా ఇచ్చిరు వెళ్ళే. ఇప్పుడు ఎవరికి వేసామో, ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తాం, వేసాం అంతే. మా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా ఎవరు వేస్తారు? ఒక ఇంటికి నా 10,000 20,000 ఇస్తారు. మనకు ఎడ ఇచ్చిరు? ఏ పార్టీ వేయలేదు, పార్టీ ఇచ్చినాడు ఇస్తాం. ఏ పార్టీ ఇవ్వలేదు, పైసలు ఇస్తేనే వస్తా ఓటు. పైసలు ఇస్తేనే వస్తా ఇస్తాం. మరి ఒక ఓటు ఆ రోజు దొరకదు, పైసలు ఇస్తేనే ఇస్తాం. ఓటుకు ముందు రోజు ఇవ్వాలి? ముందు రోజు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలమ్మా? ఎంతైనా వాళ్ళ ఇష్టము, ఎంత వచ్చినాడు ఇస్తేనే ఇది. ఏం కావాలి ఇంకా? ఎవరు 10,000 ఇచ్చారు ఆల్రెడీ ఎవరికన్నా? ఇచ్చారు, మా బస్సులో ఇచ్చారు. ఏ పార్టీకి? ఏ పార్టీకి ఇస్తానో తెలియదు నాకు, ఆ రోజు చూద్దాం. అప్పుడు వరకు తెలియదు. ఒపీనియన్ అన్న, బీజేపీ వస్తే బెటర్ అన్న. క్యాండిడేట్లు మంచిగా ఉన్నారు, ఎందుకంటే చూస్తున్నాం కానీ ఇది అంతా అందరు తెలిసిందే కదా, ఇంకా నేను చెప్పడం ఏంది? పనులు ఇప్పుడు వర్షాలు పడి అన్ని వరదలు పోయినాయి, ఎవరికి వచ్చిన డబ్బులు, ఎవరి కాడ నొక్కిండు. నేను చూస్తే అంత కట్టలు కట్టలు తీసుకుపోతారు, ఇంట్లో కూర్చొని మీ సేవలో పనులు చేస్తారు అని ఆశ ఉంటాడు. 3 రోజులు డ్యూటీ మారుకున్నా, డ్రైవింగ్ చేస్తాను టెంపరీ. నేను 3 నెలలు ఊర్లో ఉన్నా, నా ఆశ ఉంటాడు పోతే ఎందుకు పనికి రాకుంటుంది? ఏం లాభాన్న? కొంచెం బీజేపీ అయితే కొంచెం స్ట్రాంగ్గా పనిచేస్తాను నా ఒపీనియన్ అని. 100% నా ఒపీనియను అది రావాలని కూడా నాకు ఉంది. జిహెచ్ఎంసీ రావాలి, అది మార్పు కనపడుతుందా? ఏ అది ఇదే మార్పు చూస్తున్నాం కానీ నిన్నమన్నా. ఇప్పుడు ప్రతి జనాన్ని అడిగినా చెప్తారు కదా, మేము నిన్న మీ సేవలు అడిగితే చెప్తుండే వాళ్ళంతా జనాలు, అదే మార్పు. అందుకే అంతకంటే గొప్ప మార్పు ఏముంది? కొంచెం అంత గొప్ప కాకుండా కొంచెం నార్మల్గా ఉండాలి బీజేపీ వస్తానని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు చేసిన డెవలప్మెంట్ పోయిందా? ఇప్పుడు 10,000 ఏమున్నాయి? ఏం ఒక రోడ్ వేస్తే సరిపోయింది అన్న, గల్లీలు ఉండవా? ఎక్క రోడ్లు వేసినాయి? రోడ్లు వేస్తే అన్ని నీళ్ళు ఎట్లా వచ్చినాయి? డ్రైనేజీలు ఎట్లా తయారైనాయి? చూపించడానికి ఏదో 2-3 చూపిస్తావా? నా లోపాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనుషులకి ఇట్లా వేసేకంటే ముందు అకౌంట్ వేసిన అయిపోతుండే కదా, ఈ కొట్లాట్లు ఉండగా. అసలే కరోనా ఎఫెక్ట్ కదా, ఈ ఎఫెక్ట్లో ఎన్ని పనులు చేస్తారు? ఎవరికన్నా నచ్చుద్ది అన్న అది. కాంగ్రెస్ ముసలిది అయిపోయింది, ఫ్రెష్ క్యాండిడేట్లు మారుస్తే కొంచెం డెవలప్ అయింది. అదే మనుషులు పెడితే అదే మోకాలు, అదే మనుషులు కదా, కష్టం. ఇప్పుడు ఇంత ఫ్రెష్గా ఉన్నారు బీజేపీ, సెంట్రల్లో కూడా ఉంది. వాళ్ళు చేసే పనులు కూడా నాకు కొన్ని నచ్చినాయి, బట్ అందుకే నా ఒపీనియన్ చెప్తున్నాను. లైక్ చేంజ్ అంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడైతే అంత చేంజ్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇది, హైదరాబాద్ సిటీ ఆల్రెడీ డెవలప్ చేసింది. సో కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి వీళ్ళు డెవలప్ అంటే అది కాదు పరిస్థితి, ఎందుకంటే లాస్ట్ 15 ఇయర్స్ నుంచి టీడీపీ శ్రమించింది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మంచి పరిపాలన చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మెట్రో ఒకటే వీళ్ళ దాంట్లో వచ్చింది. కొన్ని ఐటీ హబ్స్ వచ్చినాయి, ప్లస్ ఐటీ హబ్స్ వచ్చినాయని మళ్ళీ జాబ్స్ అయితే ఏం రాలేదు కదా. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏమంత రిలీజ్ చేయలేదు, చాలా యూత్ జాబ్స్ లేకుండానే ఉన్నారు. మెయిన్ ఏంటంటే జాబ్స్ ఒకటి చూసుకోవాలి. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని మీ సేవలకు రప్పడం కన్నా మొన్న కరోనా రిలీఫ్ ఫండ్ అని ఒక 1500 వేసినాను. అట్లనే అకౌంట్స్ లింకప్ తోటి వేస్తే బెటర్ కదా. కరోనా సిచ్యువేషన్లో మీ సేవ దగ్గర పెట్టి డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ లేకుండా సగం మందికి ఇచ్చి, సగం మంది ఈవెన్ 2-3 డేస్ అన్నారు. వీటన్నిటి ప్రభావం కనిపిస్తుందా ఈ ఎలక్షన్స్? కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఏందన్నా, ఇప్పుడు లేబర్ స్లమ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. మెయిన్ ఓట్స్ ఎక్కువ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్స్ నుంచి ఎవరికైనా వస్తే మిడిల్ క్లాస్ మనం పట్టించుకోకపోతే ఇంకా అది కష్టం అన్నట్టే కదా. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళే, వాళ్ళని పట్టించుకుంటేనే ప్రభుత్వం ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బాగుంటుంది. మా ఒపీనియన్ అంటే జస్ట్ ఫర్ చేంజ్ ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది. మేము చేసిన జీతాలు, మాకు గవర్నమెంట్ జాబులు లేవు, మా పిల్లలను చదివిపించినా కూడా జాబులు లేవు. మేము ఎన్ని రోజులని కష్టం చేసుకొని రోడ్ల మీద బతకాలి? రోడ్ల మీద పెడితే కూడా ట్రాఫిక్ వాళ్ళు ఎలా కొడుతున్నారు, ఎక్కడ బతకాలి మేము చెప్పండి మీరే. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తావు ఈసారి? జాగా ఒక్క నిమిషం, ఒక ప్లాట్. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నీకు? ఆధార్ కార్డు మీద తెలుస్తుంది కదా అందరికి మీకు, ఏది ఎవరికి ఏముంది, జాగా ఉందా, భూములు ఉన్నాయి తెలుస్తుంది కదా. అవి లేవా ఇవి లేవా? మాకు కనీసం ఒక 50 గజాలు జాగిప్పియండి అంతే, అంతకంటే ఎక్కువ మాకు ఏమైనా ఆశలు ఏమొద్దు. ఏంటంటే ఇక రోడ్డు మీద బతకాలి పిల్లలతో అని, పిల్లలకు ఇబ్బంది చేసుకొని బతున్నాం. జరసేపు కాగానే కుయ్యి కుయ్యమని వస్తూనే ఉంటారు పోలీసు వాళ్ళు, ఎక్కడ పోవాలి మేము, ఎట్లా బతకాలి చెప్పండి. మేము వేస్తాము, ఏమంటలేము ఓట్లు, ఖచ్చితంగా మేము ఓట్లు వేస్తాం. ఎందుకంటే అన్నం తింటున్నాం కాబట్టి, ఈ రోడ్ల మీదనైనా తింటున్నాం కాబట్టి వేస్తాం ఓట్లు. కానీ మాకు కొంచెం జాగ మాత్రం కావాలి. మాకు ఊళ్ళో ఏమి భూమి లేదు,
మీరు ఎక్కడ సైన్ చేయమని ఎక్కడ మీరు చెక్ చేసుకున్నా కూడా మా దగ్గర భూమి జాగ్ కాదు అర్ధ గజం జాగు లేదు మాకేమి మేము బతకనీకి ఇక్కడికి వచ్చినాం మాకు భూమి మాత్రం కావాలి ఇంత ఓ 50 గజాలు బెడ్రూమ్ ఇల్లు కట్టించినాడు ఇస్తాడుగా ఇచ్చింది సార్ ఎవరికి వెళ్ళే ఎవరికి ఇచ్చిండ్రు ఎవరు మా పేరు మీద ఉందా మేము ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు ఏ పార్టీ వస్తే మీ అప్సిగోడలో బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి ఏ పార్టీ వేయాలి చెప్పండి మీరే మీరే చెప్పండి ఏ పార్టీకి వేయాలి చెప్పండి మీరు మేము వేస్తాం ఓటు వేసేది నువ్వు కదా మేము ఎలా చెప్తాం వేస్తాం సారు ఎవరికి వేస్తాం ఇక వేస్తాం అంటే వేస్తాం ఇంకేమని చెప్పాలి చెప్పి మేము మాకు అన్ని కీటికి సౌకర్యంగా ఉంటేనే మేము వేస్తాము మాకు అన్ని సౌకర్యం లేని ఏం వేస్తాం చెప్పు రేషన్ కార్డు కోసం పోతే ఒక 2 నెలలు 3 నెలలు తీసుకోకపోతే రేషన్ కార్డు కొట్టేసారు ఆడిపోతే మొన్న అందరికీ కరోనా బియ్యం ఇస్తున్నారు అంటే ఆడిపోతే రేషన్ కార్డు లేదు కదా మీకు అనేలా కొట్టేసారు ఎట్లా జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఇది ఇవాళ హబ్సిగూడ జనం మాట మరో డివిజన్లో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే స్టేట్యూన్ టు ఆదాన్ కింద వీడియోలో మీ కామెంట్స్ రూపంలో ఏ పార్టీ గెలుస్తుందో అభిప్రాయం తెలియజేయండి నమస్తే